హాయ్ ఫ్రెండ్స్, కథల్లో నీతి ఉంటుంది, స్ఫూర్తి ఉంటుంది, ప్రభావితం చేసే విషయం ఉంటుంది. కొన్ని కథలు ఊహలతో కూడినవైనా అందులోని మంచిని గ్రహించి మనల్ని మనం సరిచేసుకునే విధంగా ఉంటాయి. కొన్ని నిజ జీవిత గాథలు మనకి ప్రేరణ కలిగించేవిగాను, గుణపాఠం నేర్పేవిగాను ఉంటాయి. మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం దృష్టి పెట్టడం లేదు కనుక అవి మనకు తెలియటం లేదు, కానీ జీవిత పాఠాలు నేర్పే అంశాలు వాటిలో ఎన్నో ఉంటాయి. సంఘంలో పేరున్న వ్యక్తుల గురించి మామూలుగానే తెలుస్తూ ఉంటుంది, పేరు తెచ్చుకున్న వ్యక్తుల గురించి ఆ తర్వాత తెలుస్తుంది. మోహితా శ్రీవాస్తవ్ కథ కూడా ఆ కోవలోకే వస్తుంది. జీవితం ఒక రంగుల రాట్నం, అది తిరిగే వేగాన్ని అందుకుంటే కాలంతో పాటు ముందుకెళ్తాం, ఆ వేగాన్ని అందుకోకుంటే అక్కడే దిగిపోవాల్సి వస్తుంది. జీవితం ఒక నాటక రంగం, ఎవరి పాత్ర ఎంత మేరకు ఉండాలో అంతవరకే చూస్తారు. కొన్ని పాత్రలు వస్తూ ఉంటాయి, పాత పాత్రలు ప్రాధాన్యత కలవైతే మరికొంతకాలం ఉంటాయి. కష్టం సుఖం నాటకంలో రంగు వెలిగినంత కాలం సుఖంగాను, మాసిన తర్వాత బహు కష్టంగానూ ఉంటుంది. ఏ కష్టం వచ్చినా దాన్ని తప్పించుకుంటూ మంచి మార్గం వేసుకుంటూ వెళ్లే వ్యక్తి తన పాత్రను సజావుగా పోషిస్తాడు, తక్కిన వారికి ప్రేరణ అవుతాడు. శ్రీవాస్తవ్ కూడా అలాంటి సాహసం చేసి తన మార్గాన్ని తానే సొంతంగా వేసుకుంది, తన పాత్రను అర్థవంతంగా రాసుకుంది. తండ్రి ఆశయానికి, గురువు మార్గదర్శకత్వానికి ఒక చక్కని విజయాన్ని కానుగ్గా ఇచ్చింది. ఒకరోజు పత్రికలో వచ్చిన వార్త, గుర్తు తెలియని వ్యక్తి రహదారి ప్రమాదంలో మరణించాడన్నది ఆ వార్త. ఆ వార్త పూర్తిగా చదివిన మోహితా శ్రీవాస్తవ్కి అణగారిపోయాయనుకున్న తన జ్ఞాపకాలు ఒక్కసారిగా తన్నుకొచ్చాయి. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే తన బాల్యం గడిచింది, తల్లి బాల్యంలోనే మరణించింది, తండ్రి నిర్మల్ శ్రీవాస్తవ్ కిరాణా దుకాణం నడుపుతూ ఉండేవాడు. మోహితా చిన్నప్పటి నుంచి చురుకైన పిల్ల, చక్కని చుక్క. 8వ తరగతి వరకు ఊళ్ళోనే చదువుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన శ్రీలాల్ చటర్జీ మార్గనిర్దేశంలో చక్కగా చదివేది. మోహితా తండ్రికి కొద్దిపాటి పొలం కూడా ఉండేది. కూతురు చక్కగా చదివితే చాలు అనుకునేవాడు. తన పంచ ప్రాణాలు ఆమె పైన పెట్టి పెంచుకున్నాడు. అందుకే 9వ తరగతి కోసం దగ్గరలోనే ఉన్న గ్రామంలోని పాఠశాలలో చేర్పించి తానే రోజూ తీసుకెళ్లి తీసుకొచ్చేవాడు. అక్కడ కూడా తన చురుకుదనంతో అందరినీ ఆకట్టుకుంది మోహిత. బాగా చదివే పిల్లలంటే ఉపాధ్యాయుల దగ్గర నుండి సహ విద్యార్థుల వరకు అందరికీ అభిమానం ఉండటం సహజం. అదే పాఠశాలలో ఒక పెద్ద పారిశ్రామికవేత్త కొడుకు నిరంజన్ చదువుతూ ఉన్నాడు, 11వ తరగతి విద్యార్థి. అతని వ్యవహారం మంచిది కాదు, తిరిగిపోతూ అని ఎవరిని సమాజం అంటూ ఉంటుందో అటువంటి వారితో ఇతనికి నేస్తం. మోహితా గురించి తెలిసిన నిరంజన్ పరోక్షంగా ఆమెకి ఏదో ఒక సాయం అందజేస్తూ ఉండేవాడు. ఇలాంటి విషయాల్ని పసిగట్టే తెలివితేటలు ఆమెకు లేవు. 4 నెలలకి నిరంజన్ ఆమెను కలిసి విషయం మొత్తం చెప్పాడు, తన మనసులోని మాటను కూడా. అటువంటి వాతావరణం, మాటలు, చేష్టలు ఎరగని మోహిత బిత్తరపోయి క్లాస్ టీచర్తో జరిగిందంతా చెప్పింది. ఆ టీచర్ కూడా నిరంజన్ని మందలించి ఊరుకున్నాడు. ఆ కుర్రాడి తండ్రి ఆ స్కూల్ ట్రస్టీ మరి. మోహితా వ్యవహారం గమనించిన తండ్రితో జరిగింది మొత్తం చెప్పి ఏడ్చేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు కోసం ఆ తండ్రి ఏమైనా చేయడానికి సిద్ధం. తన కంటి పాపలా చూసుకుంటున్న కుమార్తె కోసం ఏ తండ్రి అయినా తెగిస్తాడు. తండ్రి కూతుళ్ళు సరిగ్గా స్కూల్ బయటకు వచ్చేసరికి అక్కడే నిరంజన్ నిల్చుని ఉన్నాడు. ఆవేశం ఆపుకోలేని నిర్మల్ శ్రీవాస్తవ్ అతని చెంప మీద కొట్టాడు. అప్పటికీ అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు నిర్మల్ని సముదాయించి పంపించేశారు. విషయం ముగిసిందిలేమని అందరూ అనుకున్నారు. డబ్బులో పెరిగి ఇష్టారాజ్యంగా తిరిగే నిరంజన్కి తల కొట్టేసినట్లయింది. తన తిరుగుబోతూ స్నేహితులతో ఈ విషయం చెప్పాడు. వాళ్ళు ఇతన్ని ఎగేసి పొగేసి రెచ్చగొట్టేసరికి ఉచ్చం నీచం ఆలోచించే స్థితి కోల్పోయిన నిరంజన్ ఏం చేసి ఉంటాడనుకుంటున్నారు మీరు? దేశంలో 100 సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఆవేశంతో ఏమో అంటుంటాం, మళ్ళీ చప్పగా ఊరుకుంటాం. మనలో ఎక్కువ మంది ఇలానే చేస్తున్నాం. నిర్లిప్తత, నిస్తేజం అలముకున్నాయి మనలో. సంఘటన జరిగిన 4 రోజులు నిరంజన్ స్కూల్కి రాలేదు. ఆపద తొలగిందనే భ్రమలో ఉన్నాడు నిర్మల్. పొలం పనులు కూడా మీద పడ్డాయి. ఆ రోజు స్కూల్లో మోహితను దిగబెట్టి సాయంకాలం బస్సులో ఇంటికి వచ్చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. నిరంజన్కి అవకాశం చిక్కింది. తన దుర్మార్గపు స్నేహితుడితో కలిసి ఒక వ్యాన్ తీసుకుని సిద్ధంగా ఉన్నాడు. సాయంకాలం బస్టాండ్ వైపు వెళుతున్న మోహితను అటూ ఇటూ ఎవరూ లేని సమయం చూసి వ్యాన్లోకి లాగేశారు నిరంజన్ బృందం. విషయం మోహిత తండ్రికి తెలిసింది. ఊరు ఊరంతా కదిలొచ్చింది. ఊరి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీలాల్ చటర్జీ తనకు తెలిసిన వకీలు మిత్రుల సాయంతో మోహిత అపహరణపై ఫిర్యాదు నమోదు చేయించారు. ఇలా చేయడానికి కూడా పోలీసుల మీద వకీలు మిత్రులతో ఒత్తిడి చేయవలసి రావడం బాధాకరం. అయితే నిరంజన్ తండ్రి రాజకీయ పలుకుబడి కారణంగా అజ్ఞాత వ్యక్తులు మోహితను అపహరించారని కేసు నమోదు చేశారు పోలీసులు. 2 రోజుల తర్వాత మోహిత తన స్కూల్లోనే దయనీయ స్థితిలో కనిపించింది. మానవత్వం మరచిన మనుషుల దౌష్ట్యానికి బలైపోయి నిస్తేజంగా పడింది. ఆమె నా స్థితిలో చూసిన వారికి దుఃఖం ఆగలేదు. నిర్మల్కి ప్రాణాలైపోయినంత పనైంది.
హాస్పిటల్లో చేర్చిన మోహితను 2-3 రోజులు పరీక్షించారు. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు ఆమెను బలాత్కారం చేశారని వైద్య పరీక్షల్లో తేలింది. అది కూడా చాలా రాక్షసంగా జరిగిందని వైద్యులు నిర్ధారణ చేశారు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దారుణానికి బలైన యువతిగానే కేసు నమోదైంది. మోహిత తండ్రి ఊరి జనం ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. నిర్మల శ్రీవాస్తవ నీరుగారిపోయాడు. ఎంత ఆధునిక భారతమైనా, చదువుకున్న సమాజమైనా ఆడపిల్లల పట్ల జరిగే దారుణాల విషయంలో అనాగరికంగానే ప్రవర్తిస్తోంది ఈనాటికి. మోహిత గ్రామీణ యువతి, జీవిస్తున్నది అక్కడే. గ్రామీణుల నమ్మకాలు అలవాట్లు ఇంకా పాతకాలంలోనే ఉంటూ ఉంటాయి. మోహితను చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆమెను ఏదో కూడని పని చేసిందన్నట్లు చూడసాగారు. చాలా నీచమైన దృష్టితో చూశారు. పరిస్థితిని సహించలేని మోహిత తండ్రి నిర్మల్ ఎంత ఆరాటపడ్డా రాజకీయంగా కానీ రక్షక భటుల పరంగా కానీ ఇలాంటి ఆశ్వాసన దక్కలేదు. శ్రీలాల్ చటర్జీ సలహాతో తన పొలం, దుకాణం, ఇతర ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి కూతుర్ని తీసుకుని ఊరు విడిచి వెళ్ళిపోయాడు. నిర్మల్ శారీరకంగా, మానసికంగా కొంగిపోయాడు. శ్రీలాల్ చటర్జీ సాయంతోనే పట్టణంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నారు తండ్రి కూతుళ్ళు. ఆయన సాయంతోనే పట్టణంలోని మంచి స్కూల్లో ప్రవేశం దొరికింది. మోహితకు తగిలిన గాయం ఆమెను మామూలు మనిషి చేయలేదింకా. అయితే పట్టణంలో ఎవరూ ఎరగరు గనుక అదొక సాంత్వన. ఎవరు ఆమెను అలా చూడకపోయినా తన మనసులో మాత్రం బల్లెం గుచ్చుకుంటూనే ఉండేది. అభద్రతకు గురయ్యేది. మెల్లగా చదువులో పడింది. అయితే మానసికంగా కోలుకోలేకపోయిన నిర్మల్ శ్రీవాస్తవ్ని హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. శ్రీలాల్ చటర్జీ మోహిత కుటుంబానికి పూర్తి అండగా నిలిచారు. ఆమెను చదువు కొనసాగించమని చెప్పి తాను ఆమె తండ్రి బాగోగుల బాధ్యత తీసుకున్నారు. మోహిత 10వ తరగతి పరీక్షలు రాసేసరికి నిర్మల్ లోకం విడిచి వెళ్ళిపోయాడు. అంతకుముందే మోహిత తండ్రికి ప్రమాణం చేసింది. ముందు ముందు ఎప్పుడు ఆ ఊరికి వెళ్ళటం, ఆ ఊరి వాళ్లతో మాట్లాడటం, కలిసే ప్రయత్నం చేయబోనని. ఆ మాట తీసుకున్నాకే ఆయన దేహం విడిచాడు. తండ్రి ఊపిరి వదిలేసిన నాటికి పరీక్షలు ఇంకా 2 రోజుల్లో మొదలు కానున్నాయి. తండ్రికి ఉత్తర క్రియలు కూతురే చేసింది. శ్రీలాల్ చటర్జీ ఆమెకు మానసికంగా అండగా నిలబడ్డా, ఎంత ప్రోత్సాహం ఇచ్చినా చాలా ఒత్తిడిలో ఉన్న మోహిత 10వ తరగతిలో అంతంత మార్కులతోనే ఉత్తీర్ణురాలైంది. ఒక ధైర్యం ఏమంటే తండ్రి తమ ఆస్తిపాస్తులన్నీ అమ్మగా వచ్చిన డబ్బు సరిపడా ఉంది. మోహితకు ఆర్థికంగా వెతుక్కోవాల్సిన అవసరం లేనంత. పైగా మంచి చదువులు చదవాలనేది తండ్రి ఆశయం. కానీ మానసికంగా మోహిత అంత చురుగ్గా లేదు. ఆమె ఎంత నిరాకరించినా కూడా శ్రీలాల్ చటర్జీ ఆమెను ఢిల్లీలోని అంతర్జాతీయ బోర్డింగ్ స్కూల్లో చేర్చారు పై చదువుల కోసం. బోర్డింగ్ స్కూల్ వాతావరణం అంతవరకు తానున్న వాతావరణానికి పూర్తిగా భిన్నం. తండ్రి లేని లోటు మాత్రం ప్రతి క్షణం బాధించేది. ఆయన తన ఉన్నతి కోసం కన్న కలల్నే ఊతంగా చేసుకుని ఆ బాధ నుండి తేరుకొని చదువుల వాతావరణం దండిగా ఉండే బోర్డింగ్ స్కూల్లో మనసు పెట్టి చదివింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వయసుతో పాటు మానసికంగా కోలుకుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోసం సంసిద్ధురాలైంది. శ్రీలాల్ చటర్జీ దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. ఇంటర్వ్యూలో మాత్రం నెగ్గుకు రాలేకపోయింది. తానింకా గత స్మృతుల నిస్తేజంలోనే ఉన్నానని, మానసికంగా దృఢంగా లేనని తెలుసుకుంది. అప్పుడే శ్రీలాల్ చటర్జీ ఆమె తన ఈ బలహీనతని బలమైన ఆయుధంగా మార్చుకునేలా అండగా నిలిచారు. మోహిత శ్రీవాస్తవ్ ఇప్పుడు ఐఏఎస్ అధికారిణి. సమాజంలో ఏ ఆడపిల్ల ఊహించని దారుణానికి గురై తన తండ్రి, తన గురువు తప్ప మరొకరు తోడుగా లేకపోయినా తాను భంగపడ్డ సమాజానికి దూరంగా వెళ్ళిపోయి గుండె దిటవు చేసుకుంటూ, అపజయాల్ని విజయాలుగా మార్చుకుంటూ, తనను తాను సరిచేసుకుంటూ మోహిత ఈనాడు ఐఏఎస్ అధికారిగా నిలిచింది. తన వంటి అభాగ్య బాలికలకు, యువతులకు ఒక ప్రేరణాత్మక శక్తిగా ఎదిగింది. తన ఎదుగుదలలో తండ్రి, గురువు ఇద్దరి ప్రత్యక్ష తోడ్పాటు ఆమెను దేశంలోనే ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగిగా కూర్చోబెట్టింది. ఇదేమీ కట్టుకథ కాదు. అలాగని ప్రమాణం చూపడం కోసం ప్రయత్నమూ చేయటం లేదు. సమాజంలో రోజురోజుకు చెరపలేని విధంగా తయారవుతున్న దారుణానికి లోనైన ఒక బాధితురాలు అంతటితో జీవితం అయిపోయిందని భావించకుండా తన శారీరక, మానసిక శక్తుల్ని ఎప్పటికప్పుడు కూడగట్టుకుంటూ సాధించిన విజయం. ఇలాంటి ఘోరాలకు గురైన అవలల మానసిక పరివర్తనకు ఒక సజీవ ఉదాహరణగా నిలవాలనే ఉద్దేశంతో వేసిన ఒక అడుగు. జరిగిన బాధాకర సంఘటనలు ఆమె తప్పులేదు. అయినా బాధితురాలు, వంచితురాలు సమాజం ఆమెను ఓడిన స్త్రీగానే చూసింది. సమాజం నుంచి పరివర్తనను ఆశించడం కంటే ఆ పరిపక్వతను తానే సంపాదించి ఇతరులకు మార్గదర్శిగా నిలబడ్డం వెనుక ఆమె చేసిన కృషి, పడిన తపన, చూడగలిగే స్పృహ మనందరిలో కలగాలి. మనం అంటే సంఘం, సంఘం అంటే మనుషులం. ఈ మనుషులతోనే ఆమె కూడా జీవిస్తోంది. తన కలల్ని ఒక స్త్రీగా కోల్పోకూడదు. స్త్రీ కావడం బలహీనత కాదు. తనను బలహీనపరిచిన పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్యశాలిగా నిలిచి గెలవడం అన్నది ప్రధానం. అసలు ప్రతి ఒక్కరూ పురుషుడుగానో, స్త్రీగానో తప్ప
మనిషిగా ఉండలేరా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న రగిలించే ఆలోచనని నిర్మాణాత్మక దిశలో మళ్లించమని ఈ వీడియో ద్వారా విన్నవించుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.